మొదటి విడత రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాలోకి వచ్చేసినాయి. అంబాలా ఎయిర్పోర్ట్ నుండి సరిహద్దుల్లో చక్కెర్లు కొట్టినాయి. మొన్న చైనా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసిన టైంలో రఫేల్ అక్కడే సినిమా చూపించిందని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ రఫేల్ సెకండ్ విడతది మొన్ననే మన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్రాన్స్లో దసాల్ట్ వాళ్ళు. అక్కడ ఫ్రాన్స్ అధికారుల నుండి మనకి రావాలనుకున్నాం. మన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రస్తుతం రెండవ విడత 5 రఫేల్ యుద్ధ విమానాలు మనకి చేరినాయి. ఇది వచ్చే అక్టోబర్ ఎండింగ్ లోపు డేట్కి ఫిక్స్ చేసుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించి చెక్ చేసుకుంటారు, దాని పరికరాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అవి వెరిఫై అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మన సైనిక దళాల నుండి ఎవరన్నా వెళ్ళాలా, సైనిక అధికారులు వెళ్ళాలా, లేకపోతే కనుక డైరెక్ట్గా మూవ్ చేసుకుని తీసుకురావాలన్నటువంటిది ప్రస్తుతం. ఈ ఎక్కడ అంటే వీటిని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కలికొండ విమాన స్థావరంలోకి మోహరించబోతున్నారు. ప్రస్తుతం డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురావట్లే అంబాలాకి, ఎందుకంటే ఎటుతోటి రెడీలో ఉండాలి కదా. అటు పక్కన బెంగాల్ దగ్గర కూడా ఇటు ప్రాబ్లం ఉంది కాబట్టి, అంటే అటు పక్కన బంగ్లాదేశ్ వైపు నుంచి అయితే ప్రాబ్లం లేదు, కానీ పాకిస్తాన్ తేడా వస్తే కనుక పాకిస్తాన్ని అటాక్ చేయాలంటే అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు నుండి కూడా వ్యవహారాలు నడుపుతూ ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ని పక్కన పెట్టి అటు నుంచి దగ్గరలో దెబ్బ కొట్టడానికి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా మన రఫేల్ యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. ప్రస్తుతం 5 కొత్తవి వచ్చే నెల చివరికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యుద్ధ విమానాశ్రయం దగ్గరికి జారబోతున్నాయి.